నమస్కారం హెచ్ఎన్ 90 న్యూస్ కు స్వాగతం. నా పేరు సుమబిందు. ముఖ్య అంశాలు. భారత యూత్ అవార్డును అందుకున్న ఎంపీ వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన. టీటీడీ చైర్మన్ గా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన వైవి సుబ్బారెడ్డిని కలిసిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. సైదాదుపల్లి గ్రామంలో సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్ గురైన సురేష్ అనే వ్యక్తి మృతి. టీడీపీ చైర్మన్ గా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన వైవి సుబ్బారెడ్డిని కలిసి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో సమావేశమయ్యారు. ఉదయం తిరుపతిలోని టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డితో ఆయన సమావేశమయ్యారు. రెండోసారి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పుష్పగుచ్చం అందజేసి మంత్రి గౌతమ్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు. రెండుసార్లు టీటీడీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన జాబితాలో వైవి సుబ్బారెడ్డి నాలుగో స్థానంలో ఉండడం ఆయన అంకిత భావానికి నిదర్శనమని మంత్రి గౌతమ్ రెడ్డి కొనియాడారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో పాటు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కూడా హాజరై టీటీడీ చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎప్పుడు స్వామివారి దగ్గరకు వచ్చినా కోరుకున్నట్టుగానే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన దిగ్విజయంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. శ్రీవారి దర్శనంలో మంత్రి మేకపాటితో పాటు ఆయన సతీమణి శ్రీకీర్తి, కుమారుడు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మేడం సారు జనరల్గా మనం చెంది ఇప్పుడు వచ్చినా సరే వెంకటేశ్వర స్వామి గారికి నిజంగానే ఆ దర్శనం నిజంగానే ఒక అదృష్టంగా భావించి అలాగే ప్రతిసారి కూడా కోరుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని, దేశం బాగుండాలని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు ఆయన చేసిన పాలన ఇలాగే కొనసాగాలని ప్రతిసారి కూడా దేవుని వారిని కోరుకుంటూ అలాగే ప్రజల ఆశీస్సులు తీసుకుంటాను. నెల్లూరు చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. నెల్లూరు నగరంలోని నవాపేటలో ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగం రాక నిరసన చెంది ఆత్మహత్యకు పాల్పడ్డ కమల్ కు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగం రాక నిరసన చెంది ఆత్మహత్యకు పాల్పడిన కమల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తే వారి కుటుంబాన్ని మాయం చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ చర్యలను హద్దు అదుపు లేకుండా పోతుందని, యువత ఓట్లతో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతను నిరుద్యోగులుగా మారుస్తూ అన్యాయం చేస్తుందన్నారు. మాట తప్పం మడం తిప్పం అన్న జగన్ రెడ్డి ఫేక్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఫేక్ రెడ్డిగా మారాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి డబ్బులు లేవని ప్రభుత్వం తన పత్రికకి 200 కోట్లు యాడ్ ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళ్లా అండగా ఉంటుంది, ఖాళీగా ఉండే ఉద్యోగాలను భర్తీ చేసే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు. ముఖ్యమంత్రులు ముట్టడికి పిలిపిస్తే వాళ్ళని పట్టుకెళ్లి దాదాపు 12 గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. మళ్ళీ ఎందుకైనా ముద్దలు పెట్టావు? ఎవరికైనా పెట్టిందో ముద్దలు? మనసు ఉండాలి జగన్ రెడ్డి, ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగాలకి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి మనసు ఉండాలి, అది నువ్వు గుర్తుపెట్టి. అంతేగాని యువకులు జోలికి వస్తే ప్రపంచంలోనే ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి. అదే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రాబోతుందని ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిక జారీ చేస్తూ, ఇప్పుడన్నా ఈ సిమెంట్ దందా, ఇసుక దందా, మట్టి దందా, అంతెందుకు ఆనందయ్య గారు మందుల దందా, పేద ప్రజలు రైతులు ఇచ్చిన బియ్యం దానిపైన దందా,
అయ్యన్నమానుకుని ప్రజలకు అన్నగా నిలబడాలి అని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మేము నిరుద్యోగ జేఏసీ తరఫున కొన్ని డిమాండ్లు పెడుతున్నాం. ఈ ఫేక్ క్యాలెండర్ ఏదైతే మీరు తీసుకుంటున్నారో హైయెస్ట్ క్రిమినల్ కేసులు ఉన్న శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ హైయెస్ట్ క్రిమినల్ కేసులు ఉన్న పార్టీ అని వైకాపా పార్టీ అధ్యక్షుడు ఎవరు? జగన్ రెడ్డి. ఆయన ఏంటి? ఏవన్ ప్రధాన కార్యదర్శి ఎవరు? విజయసాయి రెడ్డి. ఆయన ఏంటి? ఏటు ఉపాధ్యక్షుడు ఏత్రి ఉంటాడు. ఇంకా సభ్యులందరూ A4 A5 A6 అలాంటి పరిస్థితి. వాళ్ళ పైన కేసులు తీస్తారు కానీ నిరుద్యోగ యువకుల పైన కేసులు ఇప్పటికీ సుప్రీంకోర్టు కూడా నేరుగా ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ కేసులు ఎత్తేస్తే తప్పు ప్రభుత్వానికి లేదు, జ్యుడిషియల్ ప్రాసెస్ అనే జరగాలని కూడా ఆహారం వెళ్లి శ్రావణ మాసంలో రాపూరు మండలం శానాయపాలెం గ్రామంలో పండుగ వాతావరణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భారత్రం భరత్ యూత్ అవార్డును అందుకున్నారు. భారత్ గౌరవ అవార్డు ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో భారత్ యూత్ అవార్డు ప్రదానోత్సవం న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర అర్బన్ ఎఫైర్స్ శాఖ మంత్రి కౌశల్ కిషోర్ చేతుల మీదుగా ఎంపీ భరత్రామ్ కు భారత్ యూత్ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్రామ్ కు అవార్డును పురస్కరించుకుని ఎంపీలు ఎమ్మెల్సీలు అభిమానులు నాయకులు అభినందనలు తెలియజేశారు. కాలేజీలపై ఏపీ ప్రభుత్వం కన్ను పడిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. వదులుకోండి, మీ లెక్చరర్స్కి మీరే జీతాలు ఇచ్చుకోండి, మీరే జీతాలు ఇచ్చుకోండి, కానీ మేము చెప్పిన ఫీజులే వసూలు చేయండి. ఆ ఫీజులు ఇస్తారా? అమ్మ ఒడి సరే, అమ్మ ఒడికి వేరే స్కామ్ కి సంబంధం ఏంటి అన్నది ఆ నెక్స్ట్ అంశం. అది ముందు ఏడేడు కాలేజెస్ కంప్లీట్ చేద్దాం. సో ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వరు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే లెక్చరర్స్ కి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా అయితే శాలరీస్ ఇస్తున్నారో లెక్చరర్స్ కి కాస్త అటు ఇటుగా అదే స్థాయిలో జీతాలు ఇవ్వాలి. అదే స్థాయిలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ జీతాలు ఇవ్వాలి అంటే మరి ప్రభుత్వం తగ్గించిన ఫీజులు, అది కూడా ఇస్తుందో ఇవ్వదో తెలియని ఫీజులు, ఏ రోజు రాష్ట్రం దివాలా కొట్టి హ్యాండ్సప్ అంటారో తెలియని పరిస్థితుల్లో మరి ఈ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేస్తే రేపు రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్ ఏంటి? ఇప్పుడు నిన్న ప్రముఖ దినపత్రికల్లో చూసాం, కొన్ని కొన్ని ఊళ్ళలో నరసరావుపేట కాని చిలకలూరుపేట కాని చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ చీరాల్లో మరి ఉన్న ఎయిడెడ్ కళాశాలను మూసేస్తే ఒక మహిళా కళాశాలే ఉంది. వాళ్ళు చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలో ఒంగోలు వరకు వెళ్ళాలి అని ఇలా ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అంతర్యం ఏమిటి? ఎప్పుడో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఉంది, ఒక 100 ఎకరాల స్థలంలో ఉంది. ఆ సిఆర్ రెడ్డి కాలేజీని రేపు పొద్దున్న పొరపాటును వీళ్ళు ఇచ్చారనుకోండి, వీళ్ళు అమ్మేసుకోవచ్చు. దెర్ఇస్ ఎ ప్రొవిజన్, ఆ స్థలం వీళ్ళు అమ్మేసుకోవచ్చు. లేదు కొత్తగా వినూత్న విధానాలు వారి వ్యక్తిగత వ్యాపారాల్లో ఎలా చేశారో, అలాగే వినూత్న విధానాలు
ప్రభుత్వ వ్యవస్థలో కూడా ప్రవేశపెడుతున్నారు. మనం చూస్తున్నాం అవినూతన విధానం ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ కార్పొరేషన్, ఆర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టారనుకోండి ఫర్ సపోజ్. సో దాని మీద ఓ 10,000 కోట్లు అసెట్స్ చూపెడతారు. ఓకే, నెల్లూరు సెంటర్లో మరి వెంకటగిరి రాజా కాలేజ్ ఉంది, మరి నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతం, సెంటు అక్కడ 50 లక్షలు ఉన్న ఏరియాలు అవన్నీ. మరి వెంకటగిరి రాజా కాలేజ్ అమ్మితే, సిఆర్ రెడ్డి కాలేజ్ అమ్మితే, ఏసీ కాలేజ్ అమ్మితే, ఇంకో కాలేజ్ అమ్మితే, విజయనగరం మహారాజా కాలేజ్ అమ్మితే 1 లక్ష కోట్లు వస్తాయి. 1 లక్ష కోట్లు వస్తే మనం ఇంకో సంవత్సరం గడిపేయచ్చు ఆనందంగా అంటుకుని. అప్పిస్తే తోలూరు పోయే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఐఎమ్ అగైన్ వార్నింగ్ ద బ్యాంకర్స్, యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఐఎమ్ టెలింగ్ మై డియర్ బ్యాంకర్స్, ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్, డోంట్ ఎంకరేజ్ ఎనీ వైలేషన్, ప్లీజ్ డోంట్ యాక్ట్ అట్ ఎ లేటర్ డేట్ దట్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్. నెల్లూరు జిల్లా ఎస్పీ సిహెచ్ విజయరావు ఐపీఎస్ పొదల్కూరు సర్కిల్ పరిధిలోని పొదల్కూరు, కలువాయి, సోమశిల పోలీస్ స్టేషన్లను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో సాధారణ తనిఖీల్లో భాగంగా పొదల్కూరు స్టేషన్ను పరిశీలించామని అన్నారు. జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పై ప్రధానంగా దృష్టి సారించి కార్యరూపం దాల్చేలా కార్యాచరణ రూపకల్పన చేస్తున్నామని ఎస్వీ విజయారావు అన్నారు. మహిళలు, బాలలు, వృద్ధుల యొక్క భద్రత, బలహీన వర్గాల సమస్యల నివారణ, త్వరితగతిన పరిష్కారానికి మార్గాలు ఏర్పాటు చేస్తున్నామని, శాంతి భద్రతలు, నేర నియంత్రణ, నేర పరిశోధన, ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై ప్రధాన దృష్టి పెట్టామని అన్నారు. ఇసుక, మద్యం మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేలా సెబ్వారి సమన్వయంతో పట్టణ మారుమూల గ్రామాల్లోని ప్రతి మహిళ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపొందించమని అన్నారు. నేర సమీక్ష సమావేశాలు తరచూ నిర్వహించి కేసుల పెండెన్సీని తగ్గించుట, రౌడీ షీటర్లు, నేరస్తులపై నిరంతర ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, వారి సిబ్బంది, మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో పోలీస్ స్టేషన్లు ఎట్లా ఉన్నాయి పనితీరు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంటరాక్షన్ విత్ ఆఫీసర్స్ అండ్ సిబ్బంది లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. పొదలకూరు పోలీస్ స్టేషన్ సందర్శించిన తర్వాత మరి పోలీస్ స్టేషన్ 1998లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఆ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, సిబ్బంది కూడా ఇన్ని రీతిలోనే ఉన్నారు, అండ్ ఇంకా రిసెప్షన్ సెంటర్ కూడా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదైతే కొంతకాలం బట్టి స్టేషన్లో సీజీడ్ ప్రాపర్టీ ఉందో అదంతా కూడా డిస్ప్యూ చేయమని చెప్పాను ఇన్స్పెక్టర్ గారికి, అలాగే ఎస్ఎస్ఓ గారికి, డిఎస్పీ గారు కూడా ఉన్నారు. సో దాంతోపాటు క్రైమ్ చార్జ్ ఉంటుంది, క్రైమ్ చార్జ్ కూడా అప్డేట్ చేయాలి. మన ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మ్యాప్ ఉంటుంది, జ్యూరిడిక్షన్ మ్యాప్. ఆ జ్యూరిడిక్షన్ మ్యాప్లో నేరాలు ఎక్కడెక్కడ జరుగుతాయో దాన్ని కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, అది కూడా అప్డేట్ చేయమని చెప్పాం. అలాగే రౌడీ షీటర్స్, హెచ్ఐ షీటర్స్, బ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటారు, ఆ డీటెయిల్స్ కూడా నోటీస్ బోర్డులో కానీ బయట ఒక డిస్ప్లే చేయమని కూడా, పోలీస్ స్టేషన్ బయట డిస్ప్లే చేయమని కూడా చెప్పడం జరిగింది. సో మిగతా పోలీస్ స్టేషన్ కూడా సందర్శన ఉంది కాబట్టి సాధారణ తమ వ్యవసాయ భూమిని ఆక్రమించి వేధింపులకు గురి చేస్తున్నారని గుడిపాల మండలం నార్గగల్లు పంచాయతీకి చెందిన కృష్ణమూర్తి, సునీత వాపోయారు. తిరు ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, తమ పూర్వీకులు కొన్నేళ్ల క్రితం ఇటుక బట్టి నిర్వహణ కోసం భూమిని తమిళనాడులోని వాలాజాకు చెందిన వారికి లీజుకు ఇచ్చారన్నారు. భూమిని తీసుకున్న వారు తప్పుడు పత్రాలు సృష్టించి తమ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. తమిళనాడుకు చెందిన ఎస్ఐ పోలీసు పలుకుబడితో తమపై వేధింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. జిల్లా పోలీసులు, రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి తమ భూమిని పరిరక్షించి ఆదుకోవాలని విన్నవించారు. నేను మా డాడీ నేలని నేను నా పైన మార్చుకున్నాను.
వాలాజా డిస్టిక్ట్ నుంచి మురళి అనే వారు వచ్చినారు. వాళ్ళు వచ్చి ఇటీకరాలు కోసేదానికి వచ్చినారు. మా డాడీ ఇటీకరాలు కోసేదానికి వదులుతానమ్మని నాకు చెప్పినారు. నేను అప్పుడు వచ్చి చదువుకొని ఉన్నాను నర్సింగ్ కాలేజ్లో. మళ్ళీ మా డాడీ వచ్చి 2011లో చనిపోయినారు. మళ్ళీ నాకు 2015లో మ్యారేజ్ అయిపోయింది. తమిళనాడులో పనపాకంలో వచ్చిన మా అబ్బ మా అమ్మని చూసుకొని పోయే వాళ్ళు నా ఇంటిగ్రాలు కోసేదానికి వచ్చినారు. మళ్ళీ నా మీదనే ఉంది వ్యవసాయం చేసుకొని ఉండే భూమి. ఇప్పుడు వచ్చి నాది అంటారు. మా డాడీ దగ్గర డబ్బు కట్టేసినాను, నువ్వు రావద్దని చెప్తా ఉన్నారు సార్. ఎస్ఐ అమ్మ వాళ్ళ నుంచి నాకు ప్రాణానికి యావిధ ఇబ్బంది కాకుండా ఎస్పీ సార్ మళ్ళా కలెక్టర్ సార్ నాకు వచ్చి దయచేసి చేయాలని కోరుతా ఉన్నాను సార్. கவர்மெண்ட் கொடுத்த நிலத்தில் நாங்கள் பயிர் கொஞ்சம் வச்சுன்னுருக்குறோம். அது எங்கள் அப்பா இருக்கிற தண்ணி நாங்கள் வச்சுன்னுருக்குறோம். எங்கள் அப்பா இறங்குற வரைக்கும் அவர் வச்சுருந்தாரு. அது மாதிரி போட்டு எங்கள் அப்பா இறந்துட்டாரு. அதுக்கு அவர் இறக்க சொல்லி அந்த செங்காலாருக்கு வந்தார். வர சொல்லும் నెల్లూరు జిల్లా రాపూర్ మండలం సైదాదుపల్లి గ్రామంలో సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టు విద్యుత్ షాక్ కు గురై సురేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి రాపూర్ పోలీసులు తరలించారు. సురేష్ భార్య కువైట్ లో ఉండగా 7 ఏళ్ల కుమార్తె ఉంది. తండ్రి సుబ్బయ్య మాట్లాడుతూ రాత్రి 9 గంటల ప్రాంతంలో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టబోయి షాక్ కొట్టడంతో క్రింద పడిపోయి మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సార్ సెల్ ఫోన్ పెట్టబోయి షాక్ కొట్టి అక్కడే అప్పుడు చనిపోయాడు. మేము ఇంట్లో ఇంటి దగ్గర ఏమైనా చూసాం సార్. మేము అప్పుడే ఆయన ప్రాణం అప్పుడే వచ్చింది సార్. నెల్లూరు జిల్లాలో 3 కంటే ఎక్కువ మద్యం బాటిల్లు తీసుకెళ్తే వారిపై కేసు నమోదు చేస్తామని ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ డిఎస్పీ జానకిరామ్ హెచ్చరించారు. నెల్లూరు జిల్లా పొదల్కూరులో మద్యం దుకాణాలను తనిఖీ చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ డిఎస్పీ జానకిరామ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం దుకాణాల్లో పనిచేసే సేల్స్ మెన్స్ కు పలు సూచనలు చేస్తూ ఎవరికి 3 కంటే ఎక్కువ తీసుకెళ్తే వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. వారికి సహకరించిన వారిపై కూడా కేసు నమోదు చేస్తామని, అలాగే రాపూరు పరిధిలోని సబ్ అధికారులు కూడా ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయాలన్నారు. ఒకవేళ వారు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీల్లో వారి సిబ్బంది కూడా పాల్గొన్నారు. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ గూడు నిన్న మా డిటిఎఫ్ అంటే డివిజన్ టాస్క్ ఫోర్స్ టీమ్ సబ్ ఇన్స్పెక్టర్ బాబురావు వాళ్ళ మా స్టాఫ్ తర్వాత రాపూరు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు వాళ్ళ సిబ్బంది అందరు డిపిఎల్ అంటే డ్యూటీ పెయిడ్ లెక్కర్ గవర్నమెంట్ షాపుల నుంచి లెక్కర్ బయటికి పోతూ ఉంటుంది. ఒక్కొక్కరు 3 బాటిల్స్ మాత్రమే కొనుక్కోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారంటే 3 కన్నా ఎక్కువ బాటిల్స్ 2-3 సార్లు ఆ షాప్ తిరిగి ఎక్కువ బాటిల్స్ కలెక్ట్ చేసుకొని వాటి విలేజెస్కి పోయి అమ్ముకుంటూ ఉంటారు. అటువంటి కేసులు కూడా మన వాటి పట్టుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఇద్దరు కలిసి ఇక్కడ 5 షాపులు ఉన్నాయి. ఒక 2 షాపుల దగ్గర నిఘా వేశారు. దాంట్లో 30 బాటిల్ సీజ్ చేసి ఇద్దరు అరెస్ట్ చేశామని చెప్పి నేను 2 కేసెస్ బుక్ అయ్యి అయితే మీడియాలో ఒక చన్నవర గ్రామంలో ఫైనాన్స్ దారుడు చేతిలో మోసపోయి అధిక వడ్డీతో వేధింపులు తాళలేక నాగిరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడు. నాగిరెడ్డి శ్రీనివాస్ 12 లక్షల రూపాయలు జొన్నాడ గ్రామానికి చెందిన తాడి సత్తిరెడ్డి వద్ద అప్పు తీసుకుని సంవత్సర కాలం అయిందని, అసలు వడ్డీతో కలిపి చక్ర వడ్డీ, బారు వడ్డీ, భూచక్ర వడ్డీలు అన్ని కలిపి 48 లక్షల రూపాయలు కట్టాలని ఫైనాన్స్ దారుడు అధిక ఒత్తిడి చేసి నాగిరెడ్డి శ్రీనివాస్ ఇంటిని దారుణంగా రాయించుకోవడంతో పాటు ఇంకా వడ్డీ చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో జొన్నాడ ఫైనాన్స్ బకాసురుడు చేతిలో మోసపోయానని తీవ్ర ఆవేదనకు మనస్తాపానికి లోనై గత 6 రోజుల క్రితం పురుగుల మందు తాగిన నాగిరెడ్డి శ్రీనివాస్ అనే యువకుడు ఆసుపత్రి పాలై గత రాత్రి చనిపోవడం జరిగింది. ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో పాటు మద్దతుదారులతో ఈరోజు జొన్నాడ గ్రామం తాడి సత్తిరెడ్డి ఫైనాన్స్ దారుడు ఇంటి వద్ద అధిక సంఖ్యలో జనం గుమికూడి ధర్నా చేస్తున్నారు.
పట్టించుకున్నారండి మొత్తం అందరూ ఐదుగురు వచ్చారండి ఐదుగురు వచ్చారు రెండు సంవత్సరాల నుంచి బెదిరింతనే ఉన్నారు మా అన్నగారు అన్ని చేసి ఇప్పుడు నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి బిడ్డ తప్పు చేస్తే తల్లిదండ్రులకు చెప్పాలి కదండి పెట్టించారు ఈ రోజు నా గత ఏంటి చెప్పండి నా పిల్లలకి వెళ్ళి చిత్రహింసలు పెట్టి నా భర్త నెలలో చేశారు ఈ రోజు నేను ఏట అవ్వాలి ఎవరు చూస్తారు నాకు సమాధానం చెప్పినందుకు నేను కదిలేదే లేదు సమాధానం చెప్తాడు మా ముగ్గురు కూడా ఈ మంది తాగి చచ్చిపోమంటారా చెప్పండి అదైనంత వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు పోస్టుమార్టం జరిగినప్పుడు అప్పుడు పోలీసు వారిని అడగాలి అక్కడ చేయించుకోవాలి ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్రామంలో ఈ నెల 20వ తేదీన నెల్లూరులోని కస్తూర్దేవి కళాక్షేత్ర ప్రాంగణంలో జరగబోయే నుడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వినాయకుని విగ్రహాన్ని బహుకరించి నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ఆహ్వానించారు. నెల్లూరు నగరం నవ్వి పోదురుగా నాకేంటి సిగ్గు అన్న చందంగా నెల్లూరు పట్టణంలో ఓ ప్రముఖ ఛానల్ లేడీ యాంకర్ ఎంజీ మాల్ లో హల్చల్ చేశారు. ఎంజీ మాల్ లో హల్చల్ చేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు మాల్ సిబ్బంది స్థానికులతో వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆకుండా ప్రశ్నించిన వారిపై దిశా కేసులు పెడతామంటూ బెదిరించారు. ఓ ప్రముఖ ఎంజీ మాల్ లో ఉన్నామన్న ఇంగిత జ్ఞానం మరిచి విచలవిడిగా అసభ్యకర పదజాలంతో రెచ్చిపోయారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి వారిని స్టేషన్ కు తరలించారు. ఓ ప్రముఖ ఛానల్లో యాంకర్లు కావడంతో మందలించి వదిలేశారు. అయినప్పటికీ స్థానికుల ఫిర్యాదు మేరకు నెల్లూరు నగరంలో 4వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పచ్చిదమ్మ టీకాను సద్వినియోగం చేసుకోవాలని మనుగోలు మండలం వీరంపల్లి క్లస్టర్ పరిధిలో పచ్చిదమ్మ టీకా కార్యక్రమం గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని వీరంపల్లి పశు వైద్యాధికారి వీరహరి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని వీరంపల్లి పశు వైద్యాధికారి వీరహరి తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పశువులు పచ్చిదోమ వ్యాధికి గురికాకుండా రైతులందరూ తమ పశువులకు టీకాలు వేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా గొర్రెల కాపర్లు కూడా ఎలాంటి రోగాలు రాకుండా టీకాను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. వీరంపల్లి క్లస్టర్ పరిధిలోని అక్కంపేట చెరుకుమూడి తదితర గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో పచ్చిదోమ వలన పలు నష్టాలు వాటిల్లడంతో టీకాను గ్రామాల్లోని రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. డాక్టర్ వీరహరి, నేను వీరంపల్లి పశు వైద్యశాలలో పశు డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈ పశు వైద్యశాల పరిధిలో ఆర్బీకేలు, చెరుకుమూడి, వీరంపల్లి, అక్కంపేట ఉన్నాయి. ఈ పరిధిలో పశువుల పాడి పశువులకు పచ్చిదమ్మ వ్యాధికి టీకాలు వేస్తున్నాము. అది అందరూ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. గొర్రెల్లో నీలనాలుగు వ్యాధికి సంబంధించి టీకాలు వేయడం జరుగుతుంది. దీన్ని కూడా గొర్రెల కాపరులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత యూత్ అవార్డును అందుకున్న ఎంపీ వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన. టీటీడీ చైర్మన్ గా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన వైవి సుబ్బారెడ్డిని కలిసిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. సైదాదుపల్లి గ్రామంలో సెల్ఫోన్ కి ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్ గురైన సురేష్ అనే వ్యక్తి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి HN90V న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం.